ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ భగవానుడు త్రిమూర్తుల్లో ఒకరు మిగతా ఇద్దరు బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణు రక్షకుడు శివుడు మాత్రం వినాశకారి శివుడు చాలా భయంకరమైన రూపాలను కలిగి ఉన్నారు ఇది భయంకరమైన శక్తివంతమైనది త్రిమూర్తిని ఆకట్టుకోవడానికి ఆయన సులభమయ్యాడు మరియు ఆయన చాలా తీవ్రమైన ఉగ్రతతో కూడా ఉన్నాడు శివుడికి చాలా భయంకరమైన రూపాలు ఉన్నాయి ఆయన తన జ్ఞానాన్ని అనుభవాలను పార్వతితో పంచుకునేవారు ఆమెకు ఆయన సృష్టి రహస్యాలను ప్రజల కష్ట నష్టాలు వెనుకున్న కారణాలు విడిమర్చి చెప్పేవారు మానవుడు తనను ఎవరూ గమనించడం లేదు అని అనుకుంటూ పాపాలు చేస్తాడు ఇదంతా తన భ్రమాన్ని మర్చిపోతాడు ప్రతి మనిషి తన కర్మలకు తానే అని మరిచిపోతాడు తన దేహం చేసే తప్పుడు పనిని తన ఆత్మ గమనిస్తుందని అంగీకారానికి వచ్చినప్పుడు అతను తప్పు చేయడానికి వెరుస్తాడు ఎవరూ తమ ఆత్మ నుండి తప్పించుకోలేరు ఆత్మకు భయపడేవాడు తప్పు చేయడని శివుడు పార్వతీదేవికి చెప్పడం జరిగింది శివుడిని నమ్ముకుంటే ఎంతటి కష్టాలనైనా వలీలుగా తొలగిస్తాడు ఉత్తరాఖండ్కి సంబంధించిన ఈ ఘటన ఈ రోజులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఉత్తరాఖండ్లో ఒక మారుమూల గ్రామంలో జీత్ అనే వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి శివునికి పరమ భక్తుడు ప్రతిరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేస్తూ ఉండేవాడు అలాగే ప్రతి సోమవారం ఉపవాసం కూడా ఉండేవాడు ఆ శివుని దయ వలన అతనికి అంతా మంచే జరిగింది అలా గడిచిపోతున్న అతని జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది అతడు పని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే సమయంలో వర్షాకాలం కాబట్టి భారీ వర్షానికి అతను వెళ్లే బ్రిడ్జ్ వర్షానికి నానిపోయి కూలిపోయింది అప్పుడే ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్న వ్యక్తి నీటిలో పడిపోయాడు ఇక చనిపోతానని ఫిక్స్ అయిన ఆ వ్యక్తి ఆ శివుడిని తలుచుకుంటుండగా అకస్మాత్తుగా ఒక నాగ సాధువు మునిగిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకుని పైకి తీసుకొచ్చాడు దీంతో అతను తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు తీరా అతనికి సాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్దామని చూడగా సాధు చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు అతను నమ్ముకున్న ఆ శివుడే అతన్ని కాపాడాడని అందరూ అనుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి